I think this song can become a really, popular one because it has a very, very rustic feel to it. It's perfect, sir. Take one more. Situation అంటే హీరో ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో నలుగుతూ ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఆ సంఘర్షణ నుంచి ఒక దాదాగా వేస్తాను నేను హీరో. సో మమతా వాళ్ళందరూ అంటాడు, తాగిన తర్వాత పాట పాడరా అంటాడు. అది we're trying to transform this song into something else in terms of visual. It's going to be a hard, raw kind of a thing. Not so glamoured or not so raw or something like that. It's going to be in between. This song definitely youth ki paata baga nachthundi anukuntunanu. Ee song rasindi Ram Dubey garu. Naramleni nalika ninnu olipommani pampindaye. Rathamleni gurram naga batuke chetikilabadipoye. నీ పోస్టర్ అడ్డంగా చెంపేశాననుకున్నా గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే ఫెయిలర్ సాంగ్ చెప్పొచ్చు. బట్ దాంట్లో కూడా ఒక ఎమోషన్ పెయిన్ ఉంటుంది. బట్ అట్ సేమ్ టైం ఒక ఫ్రస్ట్రేషన్తో ఒక డాన్స్ ఉంటుంది కదా. సో ఆ టైప్ మూడ్లో ఈ సాంగ్ వెళ్తుంది. పాటలో ఒక ఆత్మ ఉంటుంది. బాధ, నొప్పి ఇలాంటి విషయం అయినప్పుడు డెఫినెట్గా ఆ పాట రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ జీవితాల్లో ఇలాంటి ఒక బాధని, పెయిన్ అనుభవించి ఉంటారు. నేను రాసిన పాట మొత్తం ఒక ఎత్తు, ఆయన అన్న ఒక మాట ఒక ఎత్తు. అంటే దట్ షోస్ ది డిఫరెన్స్ గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్. గెలిచేసి నన్ను వదిలేసి చీకటైన కోటలాగా, నేను కోటలా ఉన్నాను, నువ్వు వచ్చావు, నన్ను గెలుచుకున్నావు, గెలుచుకుని నన్ను ఏలకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. Let me go after Trivikram sir. Working with Trivikram sir, I don't know. I have heard about Trivikram sir before. I have seen some of his movies because he's such a simple person. He is one of the most renowned and the best scriptwriters in the Indian film industry itself. ఆ అంటే అక్షరం, ఆ అంటే అణిముత్యం. అణిముత్యం ఎవరో కాదు, మేము ముద్దుగా స్వామి అని పిలుచుకునే Trivikram గారు. ప్రతిసారి